ఈ దినం కేటీ రామారావు సారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఏదో ముచ్చట చెప్తున్నాడట. మరి సార్ ఏం ముచ్చట్లు చెప్పిండు, దానికి గవర్నర్ ఏమన్నారు, మనం కూడా ఒకసారి చూద్దాం పాన్రి. హస్తం పాటించిన హామీల మీద పాత మంత్రి గులాబీ పార్టీ పెద్ద లీడర్ కేటీఆర్ సార్ ఇవాళ మస్తు గుస్సాయిండోళ్ళు. అవునవల్ల కాడా సార్, మొదలే ఉద్యమ నాయకుడే. ఇక హస్తం పార్టీ సర్కార్ ఇచ్చిన హామీలు యావి చక్కగా అమలు చేస్తలేదంటే గవర్నర్ సార్ను కలిసి చెప్పిండట కేటీఆర్ సారు. ఇక గవర్నర్ను కలిసినాక ఇగో ఇట్లా విలేకరుల తన మాట్లాడిండు, మీర్సుతో మలికిండ్రీ. ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చిన, అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. రాహుల్ గాంధీ సార్, రేవంత్ రెడ్డి సార్లు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓళ్ళమిన్న ఉల్ట కేసులు పెడుతున్నారని కోపమై వచ్చే ఎన్నికల పబ్లిక్లు, యువకులు ఈ కాంగ్రెస్ సర్కార్కు తగిన బుద్ధి చెప్తారని అంటున్నారు పాత మంత్రి కేటీఆర్ సారు. ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా, పోస్టులు పెంచేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రంకి ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారు, తప్పకుండా మీ తరఫున మీ హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ